రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహం, వైపాక టీడీపీ రాహుకేతువులు, బీజేపీ చేతిలో వైకాపా టీడీపీ కీలుబొమ్మలు. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఈ మాటలు అన్నారు. కడప జిల్లా పూర్వమామిలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని మోసం ద్రోహం చేసిందని అన్నారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, దుగురాజు పట్నం ఓడరేవు ఊసేలేదు అని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఊసేలేదు అని అన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల భారత్ చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువైపోయిందని చెప్పారు. పెట్రోలు, గ్యాస్, నిత్యావసర సరుకులు సామాన్యుడికి అందుబాటులో లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఏపీసీసీ డెలిగేట్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు కొంత రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందే. ఎన్నికల్లో ఈ యొక్క 2000 నోటుంటే బాగా డబ్బు ఉండే వాళ్ళకు, బ్లాక్ మనీ ఉండే వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ కు బాగా అవకాశం ఉండేది. ఇప్పుడు కొంచెము ఇబ్బంది పడతారు. అంతే, అదొక్కటి తప్ప ఇంకా మిగతావి వచ్చేసి పెద్దగా దీంట్లో అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. దాన్ని 2000 మార్చుకుంటారు, దాన్ని 500 రూపాయల నోటుగా మార్చుకుంటారు. కొంత భద్రపరచుకునే దానికి డిస్ట్రిబ్యూషన్ కు కొంత ఇబ్బంది, అదొక్కటే తప్పని చేసి ఇంకేం అద్భుతాలు ఏమి ఉండవు. పక్క రాష్ట్రమే, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే రాష్ట్రం కాబట్టి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఒకటి ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది, రెండు తెలంగాణ మీద ఉంటుంది, మూడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ మూడు రాష్ట్రాల మీద ఉంటుంది, నాలుగవది వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రత్యేకించి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ప్రధానమైన పోటీ బీజేపీకి, కాంగ్రెస్కి, ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు పెద్దగా లేవు. పూర్వమామిలకి సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పడుతూ, అంతేకాకుండా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం. ముఖ్యంగా ప్రెస్కు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు అటు రాష్ట్రం, దేశం, వివిధ రాష్ట్రాల పరిస్థితులను చూసినట్లయితే, ఏదైతే శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర, జోడో యాత్ర సందర్భంగా భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది, దేశ నాయకులు, దేశ పరిపాలకులు, ప్రధానమంత్రి, వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టి పడిపోయిందో ఈ ఐక్యం చేయడం కోసం స్పందన ఆయన రోడ్డు మీదకి వచ్చిన